वेलकम टू लाइव शो देशव्याप्त अनेक राष्ट्रा करोना मल्ली विजृंभिस्तोंदी केसुलु पेरगडानिकन्ना मुंदु परिस्थिति चूसुकुंटे कनुक वरुसगा अनलॉक फेजेस अन्नी मुगिसिन तर्वात प्रजलंता साधारण स्थितिलोकि वच्चेसारु एवरी व्यापारालु व्यवहारालु उद्योगालु वाळ्ळु चेसुकुंटुन्नारु दट्स फाइन कानी एवैतै निबंधनलु पाटिंचालनि डब्ल्यूहेच्ओ दग्गर नुंचि इक्कड मनं चेप्तुन्नां वैद्युलु चेप्तुन्न मास्क कानी भौतिक दूरं कानी सानिटैजेशन वीटिनि वदिलिपेट्टेसारु वैक्सीन रावडंतो करोना वेळ్ళిపోయిందేమో అనే భ్రమలోకి వెళ్ళిపోయారు కానీ అది వాస్తవం కాదని మళ్ళీ ఇప్పుడు పెరుగుతున్న కేసులు మళ్ళీ ఇంకొకసారి హెచ్చరిస్తున్నాయి సో ఇప్పుడు ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి వాక్సిన్ విషయంలో మనం ఎక్కడ ఉన్నాము ఎంత స్పీడ్ అప్ చేసుకోవాలి అలాగే ఈ కొత్త స్ట్రెయిన్లు ఎంత ప్రమాదకరం వాటి వల్ల ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో ఇవన్నీ మాట్లాడదాం మనతో పాటు సీనియర్ వైద్య నిపుణులు ఉన్నారు డాక్టర్ విష్ణురావు గారు అలర్జీ ఆస్తమా వైద్య నిపుణులు శ్వాస హాస్పిటల్ నుంచి మేఘాలో సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మోహన్ వంశీ గారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు డాక్టర్ ముఖర్జీ గారు మనతో జాయిన్ అవుతారు కొద్దిసేపట్లో సో డాక్టర్ వంశీ గారు కొద్ది రోజుల క్రితం మనం మాట్లాడుకున్నప్పటికీ ఇప్పటికీ పరిస్థితి పెరిగిపోతుంది మనమేమనుకుంటాం ఆశిస్తాం ఆప్టిమిస్టిక్ వేలో తగ్గాలి జాగ్రత్తలు తీసుకుంటున్నాం అప్రమత్తంగా ఉండాలి ప్రభుత్వాలు అలా చేయాలి ఇలా చేయాలని కానీ వీఆర్ ట్రావెలింగ్ ఇన్ ద రివర్స్ వైసో అబ్సల్యూట్లీ నేను కూడా మన అందరం కూడా అనుకున్నాం ఆ రోజు సమ్మర్ వస్తుంది హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్ వస్తుంది మనకి తప్పనిసరిగా తగ్గిపోతుంది ప్రపంచం అంతా కూడా 22 డిగ్రీ సెంటీగ్రేడ్ దాటిన తర్వాత వ్యాక్సిన్ ఇన్యాక్టివేట్ అవుతుందని అనుకున్నారు లాస్ట్ సమ్మర్లోనే పెరిగాయి ఈ సమ్మర్లోనే మళ్ళీ పెరుగుతున్నాయి సీ మనము వి ఫెయిల్ టు నోటీస్ సెకండ్ వేవ్ బ్రిటన్లో స్టార్ట్ అయినప్పుడు ఇటలీలో స్టార్ట్ అయినప్పుడు మనకి కేసులు సెప్టెంబర్ 19 మన లాస్ట్ 98,000 కేసెస్ రికార్డ్ చేశాము అప్పటి నుంచి క్రమం తప్పకుండా తగ్గిపోయి లెస్ దాన్ 16,000 కేసెస్ కూడా వచ్చింది మళ్ళీ మార్చి 6 నుంచి పెరగడం ప్రారంభించి ఇవాళ 45,000 కేసెస్ కు వచ్చింది ఒక వారంలోనే మనం 2.5 లక్షల కేసులు రికార్డ్ చేశాం యాక్టివ్ కేసెస్ రికార్డ్ అవుతున్నాయి సో మనం మన వెస్టర్నర్స్ నుంచి మన లెసన్స్ నేర్చుకోవడం లేదు మనకి ఎందుకు తగ్గిందో తెలియదు తగ్గింది ఎందుకు తగ్గిందో అర్థం కాలేదు సడన్ గా 98,000 తగ్గిపోయింది ఇండియన్స్ హావ్ లార్జ్ యంగర్ పాపులేషన్ అందువల్ల హర్డ్ ఇమ్యూనిటీ వచ్చి ఉంటుంది మన కేసెస్ తగ్గిపోయిన అనుకున్నాం తప్ప ద రైటింగ్ ఆన్ ద వాల్ వీ ఫెయిల్ టు నోటీస్ సెకండ్ వేవ్ మనకి అక్కడ వచ్చినప్పుడే మనం అలర్ట్ అయ్యి తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది ఎస్ లాక్డౌన్ వల్ల రిస్ట్రిక్షన్స్ వల్ల బిజినెస్ దెబ్బతింటుంది జీడిపి తగ్గిపోతుంది బట్ ఇప్పుడు ఉదాహరణకి మూవీ హాల్స్ 100% ఆక్యుపెన్సీ పర్మిట్ చేసాం ఇది ఏ రకంగా మనం ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది ఏ రకంగా మనం దాన్ని సపోర్ట్ చేయగలము మూవీ ఇండస్ట్రీకి సపోర్ట్ చేయాలంటే వాళ్ళు వేరే ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చు నెక్స్ట్ 6 మంత్స్ కి మూవీ ఇండస్ట్రీకి ఎలక్ట్రిసిటీ ఫ్రీ పవర్ ఇవ్వచ్చు మూవీ హాల్స్ కి ఇతరత్ర స్కూల్స్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ తగ్గించేసాం స్కూల్స్ కన్నా కూడా ఇంపార్టెంట్ కాదు కదా కాదు కదా అంటే కేవలం వ్యాపారాత్మక దృష్టితో చూస్తే ముఖ్యమే ఎస్ అదర్వైజ్ దేర్ ఇస్ నథింగ్ ఇంపార్టెంట్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ తగ్గించొచ్చు ఇతరత్ర ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చు అంతే తప్ప మూవీ హాల్స్ ని 100% ఆక్యుపెన్సీ తో పర్మిట్ చేయటం అండ్ భారతదేశంలో ఎక్కడా లేనట్టుగా ఇప్పుడు ముంబైలో మూవీ హాల్స్ లోను అలాగే మద్రాస్ లో చెన్నైలో మూవీ హాల్స్ లోను బెంగళూరు మూవీ హాల్స్ లోను క్రౌడింగే లేదు మన తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాల్లోనూ అనూహ్యంగా మూవీ హాల్స్ 100% ఆక్యుపెన్సీ కలిగి చేస్తున్నారు ఆశ్చర్యకరంగా ఉంది మన ప్రజల్లో భయం లేకపోవటం ఆశ్చర్యకరంగా ఉంది సో అనేక రకాల ఇప్పుడు మనందరం చూస్తున్నాము వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ అంటున్నారు వివోసి ఇండియాలో మోర్ దెన్ 10,000 వివోసీస్ డయాగ్నోస్ చేయబడ్డాయి ఇంకా భారతదేశంలో ఎందుకు ఇంత రాపిడ్ గా పెరుగుతోంది అంటే మన దేశంలో ఉన్న వైరాలజీ ల్యాబ్స్ కి ఎడిక్యువేట్ గా ఎక్విప్ చేసి బ్రిటన్ లో చేసినట్టు జెనోమిక్ సీక్వెన్సింగ్ చేసి వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ ఐడెంటిఫై చేసి వాటిని ట్రేస్ చేసి ఐసోలేట్ చేసి వాటిని ట్రీట్ చేయాల్సి ఉంటుంది అలాగే వ్యాక్సినేషన్ మనము డిసెంబర్ 10 లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాము డిసెంబర్ 10 ఎఫ్డీఏ అప్రూవల్ ఇచ్చిన తర్వాత భారతదేశంలో గవర్నమెంట్ డాక్టర్స్కి వ్యాక్సిన్ ఇవ్వడానికి జనవరి 16 వరకు టైం సార్ అంటే మోర్ దెన్ 46 డేస్ లాస్ట్ ఆ తర్వాత మొత్తం ఎంతమందికి వ్యాక్సిన్ ఇచ్చాము ప్రపంచం అంతా మనం చూసుకున్నట్టయితే 100 ఇండివిజువల్స్కి 100 పాపులేషన్కి యూకేలో 42 పీపుల్కి వ్యాక్సిన్ అందజేస్తారు బై మార్చ్ 19 ఇట్సెల్ఫ్ భారతదేశంలో ఇట్ ఈస్ 3.47 సో భారతదేశంలో ఇంత వాస్ట్ పాపులేషన్ ఉన్నప్పుడు మనము హార్డ్లీ మార్చ్ 20కి 3.4 క్రోర్ వ్యాక్సిన్స్ మనం అందజేయడం జరిగితే మోర్ దెన్ 6 క్రోర్స్ మనం ఎక్స్పోర్ట్ చేశాం తనకు మళ్ళీ ధర్మం అంటారు దీన్ని మాట్లాడదాం డాక్టర్ గారు దాని గురించి సో డాక్టర్ ముఖర్జీ గారు కూడా జాయిన్ అయ్యారు సీనియర్ కార్డియాలజిస్ట్ ముఖర్జీ గారు మీతో మాట్లాడే ముందు రైట్ విష్ణురావు గారు ఇప్పుడు 47,000 పైగా కేసులు డాక్టర్ గారు చెప్పినట్టుగా 20,000 కిందకి వెళ్ళిపోయాం మళ్ళీ గ్రాడ్యువల్గా పెరుగుతూ వచ్చేస్తున్నాం సరే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో కూడా కేసులు పెరిగిపోతున్నాయి 585 ఆంధ్రప్రదేశ్లో గడిచిన 4 గంటల్లో 400 పైగా తెలంగాణలో దేశవ్యాప్తంగా డెత్ సక్కర అనేవి 275 2021లో మొట్టమొదటి హయ్యెస్ట్ నెంబర్ ఏంటంటే మళ్ళీ బ్యాక్ టు ది
నార్మల్సీ కాదు బ్యాక్ టు కరోనా డేస్ కి మొట్టమొదటి డేస్ ఉన్నాయి ఆ డేస్ కావన వెళ్తున్నామా అనే భయం వేస్తుంది అదే మనం 25th మార్చ్ మనం ఫస్ట్ లాక్ డౌన్ కరెక్ట్ 1 ఇయర్ అయ్యింది యాక్చువల్లీ సో అదే 1 ఇయర్ సెలబ్రేషన్స్ లాగా మళ్ళీ వి ఆర్ కమింగ్ బ్యాక్ టు స్క్వేర్ 1 అయితే ఒకటి ఈ విధంగా అంటే 80% ఆఫ్ ద కేసెస్ ఆర్ ఫ్రమ్ ద ఓన్లీ 5 స్టేట్స్ ఇన్ ఇండియా సో అదొక ఇదే అంటే మహారాష్ట్ర 70% లోడ్ ఉంది యాక్చువల్గా అంటే కంట్రీ మొత్తంలో తర్వాత గుజరాత్ ఉంది కర్ణాటక ఉంది కేరళ ఉంది పంజాబ్ ఉంది సో ఈ 5 స్టేట్ల నుంచే ఎక్కువ ఉన్నాయి ఒకవేళ కనుక ఇట్లా 200-300 ఇలా వచ్చి ఇలా ఉంటే అసలు పెద్దగా అంత కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ కంగారు ఎందుకు పడుతున్నారు ఎవరైనా అంటే డాక్టర్ గారు చెప్పినట్టు కొత్త వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ అని వచ్చినాయి ఒకటి యూకే ఆ స్ట్రెయిన్ ఎంత ఉందంటే అంటే మనకు చైనా నుంచి వచ్చింది తల్లి వైరస్ అనుకుందాం అంటే ప్రజలకు అర్థమయ్యేలాగా ఈ వేరియంట్స్ అన్నింటినీ కలిపి పిల్ల వైరస్లు అనుకుందాం ఓకే ఈ పిల్ల వైరస్లు తల్లి వైరస్ కంటే ఎక్కువ డేంజర్ ఉన్నాయి అది కన్సర్న్ మోర్ యాక్టివ్ అది కన్సర్న్ దట్ ఈస్ వై ఇట్ ఈస్ కన్సర్న్ వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ అందుకనమాట అంటే ఏంది దే ఆర్ ఎస్కేపింగ్ ద ఇమ్యూనిటీ దే ఆర్ ఎస్కేపింగ్ ద వ్యాక్సిన్ ఇమ్యూనిటీ న్యాచురల్ ఇమ్యూనిటీ తర్వాత ట్రాన్స్మిషబిలిటీ ఇన్ఫెక్టివిటీ అంటాం ఇవి ఎక్కువగా రేట్ ఆఫ్ ట్రాన్స్మిషబిలిటీ అంటే ఆ ట్రాన్స్మిషన్ ఫాస్ట్ తర్వాత యంగ్స్టర్స్ ని కూడా ఎఫెక్ట్ చేస్తా ఉంది కిల్లింగ్ పవర్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది అని చెప్పి అంటున్నారు అది అందుకు వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ అంటాం అయితే దీనివల్ల ఏంటంటే 10,000 శాంపుల్స్లో యూకేది ఒక 734 బయటపడ్డాయి తర్వాత సౌత్ ఆఫ్రికా స్ట్రెయిన్ ఒక 34 బ్రెజిల్ది ఒకటి బయటపడ్డది అయితే ఒకటి బయటపడుతున్న ప్రాబ్లం లేదు ఈ 34-700 మ్యాటర్ కాదు కానీ ఇవి ఎంత వేగాన్ని తీసుకుంటాయి ఈ వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ని మనం ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కన్సార్టియం ఆఫ్ జెనామిక్స్ 10 నేషనల్ ల్యాబొరేటరీస్ ని నెట్వర్క్ గా చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి శాంపుల్స్ ని తెప్పించుకొని వాటి సీక్వెన్స్ ఆ పిల్ల వైరస్ యొక్క సీక్వెన్స్ ని చూస్తున్నారు అంటే ఎలా ఉన్నాయి ఈ వైరస్లు జీన్ ఆ జీనోమ్ పిక్చర్ ఎలా ఉంది ఆ హోల్ జీనోమ్ అనేది ఎలా ఉంది సీక్వెన్సింగ్ దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే ఒకవేళ గనక ఈ ట్రాన్స్మిషన్ పవరు దాంతోపాటు కిల్లింగ్ పవరు ఇది ఎక్కువ ఉందనుకోండి అప్పుడు మనం యూ హ్యావ్ టు బి వెరీ అలర్ట్ దాన్ని ట్రేస్ చేయాలా ట్రాక్ చేయాలా ట్రీట్ చేయాలా వాళ్ళని కంటైన్ చేయాల్సి ఉంటుంది డాక్టర్ గారు ఇప్పుడు ఈ మీరు చెప్పిన ఏదైతే 3T ఫార్ములా దాన్ని అప్పట్లో విస్తృతంగా మనం మాట్లాడుకునేవాళ్ళం కానీ ఎప్పుడైతే కాస్త తగ్గిపోయాయో అంటే ఏది ముందు ఏది వెనకాలో మీరే చెప్పాలంటే ఇవి తగ్గిపోవడం వల్ల జనాల్లో కరోనా లేదు అనే ఒక భ్రమలో సాధారణ పరిస్థితికి వచ్చేసామని భావించారా లేకపోతే ఎక్కడ లోపం జరిగింది ఆ టెస్టింగ్ ట్రేసింగ్ ఐసోలేషన్ అనేది చాలా తగ్గిపోయింది కదా మళ్ళీ ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం పెంచాలి టెస్ట్లని అంటే ఒకటండి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా ప్రజల్లో వైరస్ ఉంది ఇది వాస్తవం వైరస్ అనేది ఉంది వైరస్ అనేది మానవ జాతి నుంచి పోలా మనలో వైరస్ ఉంది ఈ వైరస్ మనలో ఉన్నప్పుడు మనం లాక్డౌన్ పాటించినప్పుడు కానీ రెస్ట్రిక్షన్స్ పాటించినప్పుడు కానీ మీరు అన్నటువంటి ఈ సేఫ్టీ మెజర్స్ పాటించినప్పుడు కానీ వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వాలి ఎప్పుడైతే స్ప్రెడ్ అవ్వటం ఆగిపోయిందో కేసు తగ్గిపోద్ది తగ్గిపోయిన తర్వాత ఎవరైనా ఏమనుకుంటారండి అబ్బాయి ఇప్పుడు ఏం లేదులే అంత బాగానే ఉంది కేసులు కూడా ఏం లేదు ఫ్రీ అనుకుంటారు 2 కేసులు వస్తున్నాయి 10 కేసులు వస్తున్నాయి ఎక్కువ రావట్లేదు అని ఒకలాంటి రిలాక్సేషన్ వస్తుంది అదే కరోనా వైరస్ కావాలా అదే కావాలా ఏంటి మనల్ని మరిపించటం సో మనం నిర్లక్ష్యంగా ఉండటం అనేది దారి తీస్తుంది తీసిన తర్వాత ఎప్పుడైతే అందరం స్కూల్స్ ఓపెన్ చేసుకున్నాం సినిమా హాల్స్ ఓపెన్ చేసుకున్నాం మార్కెట్ చేసుకున్నాం అందరం ఎవరు మాస్కులు పెట్టుకోకుండా జస్ట్ మన ప్రీ కరోనా టైంలోకి ఎంటర్ అవుతున్న ఫీలింగ్ లోకి వచ్చాం సో అప్పుడు కరెక్ట్ గా ఏంటంటే నేనున్నాను అన్నట్టుగా మళ్ళీ వస్తుంది అయితే ఈ వైరస్ లో వేరియంట్స్ అనేది అండి ఈ ఒక్కదానికే కాదు యాక్చువల్ గా దీనికి వేరియంట్స్ తక్కువ యాక్చువల్ గా చెప్పాలంటే ఇంకా చాలా వైరస్లకు వేరియంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ వేరియంట్స్ వల్ల ఒక ఉపయోగం కూడా ఉంది ఇది కాలం గడుస్తూ ఉంటే ఈ వైరస్ లో తన యొక్క విషకూరలు అనేది తగ్గిపోయి న్యూట్రలైజ్ అయిపోయి మామూలుగా స్థిరపడిపోద్ది ఎండమిక్ వైరస్ లాగా అంటే టెక్నికల్ గా మీరు చెప్పే స్పైక్స్ గురించి స్పైక్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కొన్ని వేరియంట్స్ బలంగా పట్టుకుంటాయి అంటే బలమైన కూరలు పెట్టుకొని వస్తాయి కొన్ని ఏమో ఎట్లా ఉంటుంది అంటే వైరస్ వేరియంట్ అయిన తర్వాత దాని ట్రాన్స్మిషన్ కెపాసిటీ పోద్ది దాని కిల్లింగ్ కెపాసిటీ పోద్ది అంటే కూరలు తీసేసినట్టు అయిపోద్ది ఏది
వేరియేషన్ జరిగినప్పుడు ఆ మ్యూటేషన్ జరిగినప్పుడు ఇప్పుడు డబుల్ మ్యూటేషన్ అని చెప్పి ఒకటి మహారాష్ట్రలో అనుకున్నారు అది కాజ్ ఆఫ్ కన్సర్న్ డబుల్ మ్యూటేషన్ ఓకే దిస్ ఇస్ ఎస్కేపింగ్ ద ఇమ్యూనిటీ అని దీని ఇన్ఫెక్టివిటీ ఎక్కువ ఉందని సో ఇది అంటున్నారు దిస్ ఇస్ ద కాజ్ ఆఫ్ కన్సర్న్ అన్నమాట రైట్ డాక్టర్ ముఖర్జీ గారు ఏం చెప్తారు ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు ఈ పిల్ల వైరస్లు ఎందుకంత వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి ఎందుకంత ప్రమాదకరం 18 రాష్ట్రాల్లో కొత్త రకం కరోనా వైరస్ జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా మనకి బయటపడ్డాయి డాక్టర్ గారు చెప్పినట్టు 36 బ్రిటన్ రకాలు 34 దక్షిణాఫ్రికా శాంపిల్స్ ఒక బ్రెజిల్ శాంపిల్ ఒకటి సో ఏం చెప్తారు వీటి గురించి ఓకే వేరియంట్స్ విషయానికి వస్తే మనం ఇప్పుడు అనుకున్నట్టుగా ప్రధానంగా 3 రకాల వేరియంట్స్ మాత్రమే ప్రపంచం మొత్తం మీద రికగ్నైజ్ అయ్యింది వీటిని WHO వివోసిస్ అని గుర్తించడం జరిగింది అది బ్రిటిష్ వేరియంట్ B117 అనేది సౌత్ ఆఫ్రికన్ వేరియంట్ B1351 అనేది బ్రెజిలియన్ వేరియంట్ B1 అనేది ఇవి ఈ మూడిట్లో మనకి మెయిన్ కన్సర్నింగ్ ఏంటంటే బ్రిటిష్ వేరియంట్ ఎందుకంటే బ్రిటిష్ వేరియంట్ మనకి ఇప్పుడు ఉన్న వాటిలో సుమారుగా 700 శాంపుల్స్ వరకు అదే బయటపడడం జరిగింది అది మాత్రమే కాకుండా పంజాబ్ నుంచి సేకరించిన శాంపుల్స్ లో 81% శాంపుల్స్ లో బ్రిటిష్ వేరియంట్ ఉంటుంది అనేది పబ్లిష్ చేశారు అంటే 81% అంటే ర్యాపిడ్ గా అది D61G అనే స్ట్రెయిన్ ని ఇది రీప్లేస్ చేస్తూ ఉంది యూకే స్ట్రెయిన్ ప్రపంచంలో ఎక్కడెక్కడైతే యూకే స్ట్రెయిన్ వచ్చిందో అక్కడంతా కేసెస్ విపరీతంగా పెరగడం జరిగింది ఇప్పుడు ఇండియాలో కూడా అదే విధంగా జరగడం జరుగుతుంది కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఒక మాట క్లియర్ గా చెప్పడం ఏంటంటే ఈ వేరియంట్స్ వల్లనే కేసెస్ పెరుగుతున్నాయి అనటానికి కంప్లీట్ గా ఆధారాలు లేవు అని ఇకపోతే ఆధారాలు లేవు మనం డాక్టర్ గారు సారీ టు ఇంటరప్ట్ యు ఆధారాలు లేవు అంటే మనం ఆ స్థాయిలో జీనోమ్ సీక్వెన్సింగ్ చేయగలుగుతున్నామా జీనోమ్ సీక్వెన్సింగ్ లో కూడా కంపారిటివ్లీ మనం కొంచెం వెనకబడే ఉన్నామేమో కరెక్ట్ మీరు అన్నది కరెక్ట్ కానీ నేను ఆధారాలు లేవు అంటుంది ఎందుకంటే ఈ వేరియంట్ వల్ల కేసెస్ పెరిగినాయా కేసెస్ పెరగడం వల్ల వేరియంట్స్ ఎక్కువ డిటెక్ట్ అవుతున్నాయా అనేది ఒక గుడ్ చికెన్ లాంటిది అనమాట అది మనం క్లియర్ గా ఏది ముందు ఏది తర్వాత అని చెప్పలేము ఎందువల్ల కేసెస్ పెరిగినాయి అనే విషయంలో ప్రజలు అప్రమత్తంగా లేకపోవడం వలన లేకపోతే రెస్ట్రిక్షన్స్ పూర్తిగా తగ్గిపోవడం వలన లేకపోతే కొత్త వేరియంట్స్ రావడం వలన లేకపోతే సమ్మర్ మంత్స్ లో ఏసీ రూమ్స్ లో ఎక్కువ మంది కలిసి ఉండటం వలన లేకపోతే మనం స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ చేయడం వల్ల కొంత ఎక్కువ మంది కలిసి తిరగడం వలన అనే విషయాల్లో ఎక్కడ ఒక పర్టికులర్ ఎవిడెన్స్ అనేది మనకి దొరకట్లేదు అది అది కొంచెం డిఫికల్ట్ తెలుసుకోవడం ఎందుకు డిఫికల్ట్ అని అంటున్నానంటే ఇప్పుడు మనం డిసెంబర్ లో చూసుకున్నట్లయితే డిసెంబర్ లో కానీ జనవరి లో కానీ ఇనిషియల్ డేస్ లో మనకి అప్పుడు ఎలక్షన్స్ జరిగినాయి దసరా దీపావళి వచ్చినాయి అప్పుడు మనం విపరీతంగా కలిసి తిరిగాము బయట బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అవి గనక కరెక్ట్ గా కేసెస్ పెరిగినట్లయితే జనవరి లో పెరగాల్సింది ఎందుకంటే సుమారుగా ఒక మనం థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ముఖర్జీ గారు ఎలక్షన్ సభల్లో ఇప్పటికీ ఇప్పుడు బెంగాల్లో కానీ ఇప్పుడు 5 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నాయి 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం అక్కడ విపరీతంగా పబ్లిక్ వస్తున్నారు గ్యాదరింగ్స్ అలాగే విచువల్ ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతున్నాయి దైవ కార్యక్రమాలు అన్ని చాలా జరుగుతున్నాయి అవును జరుగుతున్నాయి కానీ ఒక్క విషయం ఏంటంటే ఈ ఎలక్షన్ మీటింగ్స్ కి పెళ్లిళ్ళు ఫ్యూనరల్స్ కి ఒక ప్రధానమైన వ్యత్యాసం ఉంది ఇది మనం గమనించాలి సార్ ఎలక్షన్స్ అనేవి 6 బయట జరుగుతాయి మీటింగ్స్ అన్ని కూడా కంప్లీట్ గా 6 బయట జరుగుతాయి అంటే మనకి బాగా గాలి ఆడే చోట జరుగుతాయి అందుకనే ట్రాన్స్మిషన్ ఇప్పుడు దాకా ఎక్కువ కనపడతాం ఇప్పుడు మీరు గమనిస్తే అమెరికాలో కూడా BLM ప్రొటెస్ట్ అని జరిగినాయి BLM ట్రంప్ ఉన్నప్పుడు బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్ అనే ప్రొటెస్ట్ విపరీతంగా జరిగినాయి మొత్తం అంత బ్లాక్ లైవ్స్ మ్యాటర్ జరిగినా కూడా ఎక్కడ అక్కడి నుంచి కేసెస్ పెరిగినట్టుగా ఎక్కడ అనిపించల కేవలం ఇప్పుడు మనకి ఎలక్షన్స్ జరిగిన చోట పెరగట్లా కానీ చాలా మంది అడ్మిట్ అయిన వాళ్ళు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక పెళ్లికి వెళ్ళాం అక్కడ కలిసి కూర్చున్నాం ఒక బర్త్డే పార్టీకి వెళ్ళాం కలిసి కూర్చున్నాం ఫ్యూనరల్స్ ఎస్పెషల్లీ ఫ్యూనరల్స్ లో కలిసి కూర్చోవడం జరిగింది అంటే దగ్గరగా ఉండి ఓదార్చడానికి ఏడవటానికి కలిసి ఎప్పుడైతే కూర్చోన్నామో అక్కడి నుంచి స్ప్రెడింగ్ ఎక్కువగా సో అందుకని మనకి ఎలక్షన్స్ లో అట్లా కనపట్ల కానీ దాన్ని ఏమి మనం తీసుకురావడానికి వీల్లేదు ఎందుకంటే ఎక్కువ మంది కాంగ్రిగేషన్ ఎక్కడ జరిగినా సరే అక్కడి నుంచి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందని మనకు తెలుసు ఇంకోటి మనం క్లియర్ గా మాట్లాడుకుంటుంది ఏంటంటే ఇప్పుడు రెస్ట్రిక్షన్స్ పెట్టాలా వద్దా రెస్ట్రిక్షన్స్ లాక్డౌన్ పెట్టాలా వద్దా అనేది ఈ అంశాలు అంటే రెస్ట్రిక్షన్స్ ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో ప్రారంభమయ్యాయి నెమ్మదిగా సో ఇవి ఎంతవరకు మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఆంక్షల కాలంలోకి మళ్ళీ వెళ్లాలా ఈ అంశాలన్నీ ఒక చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం క్విక్ బ్రేక్ మళ్ళీ అటాక్ చేస్తోంది ఇప్పుడు ప్రభుత్వాలు ప్రజలు చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏమిటి అలాగే కొత్త స్ట్రెయిన్లు ఎంత ప్రమాదకరం దాని గురించి మాట్లాడుకున్నాం డాక్టర్ గారు అంటే మనం సాధారణ పరిస్థితికి వచ్చాం లేదా వచ్చాం అనుకుని చాలా రోజులు అవుతుంది ఒక 2-3 నెలలు సుమారుగా 2021 వచ్చేసిన తర్వాత కొత్త సంవత్సరం అంతా కరోనా పోయింది అనుకున్న పరిస్థితి కానీ మరి 2-3 నెలల నుంచి ఇప్పుడు కేసుల సంఖ్య పెరగడాన్ని ఎట్లా చూడాలి
అంటే మనం టెస్టింగ్ కూడా తగ్గించేసామండి. టెస్టింగ్ తగ్గించడం వల్ల మనకి నెంబర్ ఆఫ్ కేసెస్ అక్యురేట్ గా తెలియటం లేదు. మహారాష్ట్రలోను పంజాబ్లోను కేరళలోను వెరీ రిగరస్ గా టెస్ట్ చేస్తున్నారు. ఒక చిన్న స్టాటిస్టికల్ పాయింట్ ఏంటంటే ఫిబ్రవరి ఎండ్ తర్వాత ఫస్ట్ 10 డేస్లో 167% రైజ్ అయింది కరోనా ఇన్సిడెంట్స్. అదే టైంలో మోర్టాలిటీ అంటే చనిపోయిన వారి సంఖ్య 71% పెరిగింది. డ్యూరింగ్ ద సేమ్ టైం 10 డేస్లో వీక్లో టెస్టింగ్స్ మాత్రం ఓన్లీ 31% ఇంక్రీజ్ చేశాం. సో టెస్టింగ్స్ మనం ఎక్కువ ఉండాలి. టెస్టింగ్స్ ఎక్కువ చేసే కొద్దీ కేసులు ఎక్కువ దొరుకుతాయి. కేసులు పట్టుకున్నట్టయితే వాటిని మనం ఇంతకుముందు పద్ధతిలో వాళ్ళని ఐసోలేట్ చేయటం వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వటం. ఆఫ్ స్టాటిస్టిక్స్ ఎన్ని టెస్టులు చేయాల్సిన అవసరం ఉంది భారతదేశం మన జనాభా దృష్టిలో పెట్టుకుని ఇప్పుడున్న పరిస్థితి అంటే ఆన్ అన్ యావరేజ్ 1 లక్ టెస్టులు చేయాలంటున్నారు ప్రతి స్టేట్ కి ఫర్ ఎవ్రీ 3 క్రోర్ పాపులేషన్ కి. ఓకే తెలంగాణకి ద స్టాటిస్టిక్స్ ఇస్ 1 లక్ టెస్ట్ చేయాలి. ఐ థింక్ మనం హాఫ్ ఆఫ్ దట్ కూడా చేయట్లేదు. ఇప్పుడు అసలు 30,000-20,000 కూడా చేయట్లేదు. అండ్ అది కూడా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలి. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు గవర్నమెంట్ సెంటర్స్లో చాలా ఎక్కువగా చేస్తున్నారు. దానివల్ల ఎటువంటి బెనిఫిట్ లేదు. ఆర్టీపీసీఆర్ టెస్ట్ కూడా నాస్ట్రిల్స్ నుంచి ఫారింగ్స్ నుంచి తీసుకున్నట్టయితే 60% యాక్యురసీ, ఓన్లీ నాస్ట్రిల్స్ నుంచి తీసుకున్నట్టయితే 40% యాక్యురసీ. సో ఆర్టీపీసీఆర్ చేసి నెగిటివ్ ఉంటే నా కోవిడ్ లేదని భ్రమించి బయట తిరుగుతూ ఉంటే వాళ్ళు ఇంకా ఎక్కువ మందికి ట్రాన్స్మిట్ చేసేస్తుంటాం. మనం ఇందాక అనుకున్నట్టు వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్, మోర్ దెన్ 10,000 బ్రిటిష్ వేరియంట్స్ భారతదేశంలో ఇప్పటికే డయాగ్నోస్ చేయబడినాయి ఇన్ 18 స్టేట్స్. సో ఇంతకుముందు మనందరికీ తెలుసు దానికి 70% మోర్ ట్రాన్స్మిసిబిలిటీ వెన్ కంపేర్డ్ టు ద ఒరిజినల్ చైనా వైరస్, సో కాల్డ్ చైనా వైరస్. సో అలాగే బ్రెజిలియన్ వేరియంట్ 37 కేసెస్, 1 కేస్ హాస్ బిన్ డయాగ్నోస్డ్. సౌత్ ఆఫ్రికన్ కేసు డాక్టర్ గారు చెప్పినట్టు 34 కేసెస్ హావ్ బిన్ డయాగ్నోస్డ్. వీటన్నిటిని మనం ట్రేస్ చేయడంలోనూ టెస్టింగ్లోనూ ఫెయిల్ అవుతున్నాం. సో భారతదేశంలో ముఖ్యంగా ఈ మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నెంబర్ ఆఫ్ టెస్ట్ ఇంక్రీజ్ చేయండి, కేసులు ఎంత ఉన్నాయో మనకు తెలియడం లేదు. సడన్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 4 నుండి 5 వారాల్లో కోటి మందికి టీకా ఇవ్వాలి, అలాగే టెస్టుల సంఖ్య కూడా పెంచాలి అని. టీకా ఇవ్వాలి, టీకాలు అవైలబిలిటీ ఎక్కడున్నాయి భారతదేశంలో? మనం భారతదేశంలో ఇంతకుముందు నేను ఇంతకుముందు చెప్పినట్టు March 19th మనం వి హడ్ ఓన్లీ గివెన్ 3.4 క్రోర్ టీకాస్. యాజ్ ఆఫ్ నౌ లేటెస్ట్ 4.7 క్రోర్ సో ఇచ్చారు. మోర్ దెన్ 7 క్రోర్ వ్యాక్సిన్స్ ఆల్రెడీ ఎక్స్పోర్టెడ్. ఇప్పుడు అమెరికా అంత రిచెస్ట్ స్టేట్, ఈ వ్యాక్సిన్ కావాల్సిన ముడి వ్యాక్సిన్ నేషనలిజం వద్దని అది కదా దాని గురించి WHO మనల్ని బ్రహ్మాండంగా పొగుడుతోంది. అలా కాదు సార్, అమెరికా ఇస్ ద రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. వాళ్ళు ఈ వ్యాక్సిన్ కావాల్సిన ముడి పదార్థాలని ఎక్స్పోర్ట్ బ్యాన్ చేసేసారు. సో అందువలన సీరం ఇన్స్టిట్యూట్ ఈస్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ మోర్ అండ్ మోర్ వ్యాక్సిన్స్. సో వాళ్ళు అమెరికాలో ఇప్పుడు ఆన్ అన్ యావరేజ్ ప్రతి 100 వాళ్ళ పౌరులకి అప్రాక్సిమేట్లీ 37 పీపుల్కి వ్యాక్సిన్ ఇచ్చేసారు. బ్రిటన్లో 42 పీపుల్కి ఇచ్చారు. మనం ఎందుకు వెళ్ళకపోతున్నాం? ఒక ఎలక్షన్ జరిపినట్టు మనం కూడా ఎలక్షన్స్ కి ఎట్లయితే మనం పెట్టినట్టు తమిళనాడు అంతా ఒక్క స్టేజ్ లో పోలింగ్ పెట్టేస్తున్నారు ఇప్పుడు. మరి అలా ఒక్క స్టేజ్ లో మనం వ్యాక్సిన్ ఎందుకు చేయలేకపోతున్నాం? ఉదాహరణకి ముంబై పూణేలో వ్యాక్సిన్ ఇచ్చేసింటే అయిపోయి ఉండేది కదా. వి కుడ్ హావ్ ప్రివెంటెడ్ దిస్. యా అంటే ఇవ్వచ్చండి. ఇప్పుడు వ్యాక్సిన్ ఫస్ట్, ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే వ్యాక్సిన్ సపోజ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందనుకోండి, వేసుకోవడానికి సిద్ధంగా లేరని చెప్పి ముందర అనుకున్నారు. అది కూడా నిన్నే మాట్లాడాం, వ్యాక్సిన్ హెసిటెన్సీ, ఎందుకు వ్యాక్సిన్ హెసిటెన్సీ ఉంది అనే దాని మీద. సో రకరకాల అపోహలు. ఇప్పుడు రష్యా స్పుత్నిక్ వ్యాక్సిన్ వచ్చింది, వ్యాక్సిన్ వచ్చినప్పుడు అసలు ట్రయల్స్ ఏది లేదు అని చెప్పి మనం మీడియా ద్వారా, అన్ని మీడియాల ద్వారా మాట్లాడుకున్నాం. ఇది ప్రజల మనసుల్లో ఉంటుందిగా అనేది. కోవిషీల్డ్ వచ్చినప్పుడు రెండు కంపెనీలు కొట్టుకున్నాయి. సో ప్రజల్ని ఎప్పుడు తప్పు పట్టద్దు నా దృష్టిలో, ఎందుకంటే వాళ్ళది ఈ వ్యాక్సిన్ మీద అన్నిటికంటే ఎక్కువ గమనిస్తూ ఉంటారు. అంటే ఎట్లా గమనిస్తున్నారు, ఒకళ్ళు ఏమో నీళ్ళు అన్నారు. రష్యాలో వ్యాక్సిన్ స్పుత్నిక్ రిలీజ్ అయినప్పుడు 52% ఆఫ్ ద డాక్టర్స్ ఆర్ హెసిటేటెడ్ టు టేక్ ద వ్యాక్సిన్. డాక్టర్లు తీసుకోవడానికే హెజిటేట్ అయితే కామన్ మ్యాన్ మనం ఎలా అంటాం మనం? అందుకే వ్యాక్సిన్ స్ట్రాటజీలో ఏముందంటే 10% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఆల్వేస్ రెడీ టు టేక్ ద వ్యాక్సిన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే సైంటిఫిక్ కమ్యూనిటీని నమ్ముతారు వాళ్ళు 10% పాపులేషన్. ఇంకో 10% పాపులేషన్ మీరు ఏదైనా చెప్పండి, మేము వ్యాక్సిన్ తీసుకోం, వీళ్ళు 10% ఉంటారు. మిగతా వాళ్ళు ఉన్నారు చూసారా, వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎలా అబ్జర్వ్ చేస్తుంటారంటే ఇంపార్టెంట్, వాళ్ళ యొక్క సైకాలజీ ఏంటంటే ఎంతమంది తీసుకున్నారు, ఈ డాక్టర్ గారు వచ్చి బాగానే చెప్తున్నాడు కానీ ఈయన తీసుకుండా లేదా
అనేది చూస్తారు. ఒక సెలబ్రిటీ తీసుకున్నాడా లేడా? సో ఇప్పుడు మన దగ్గర షోలో నేను తీసుకున్నాను. సో యాంటీబాడీస్ కూడా ఫామ్ అయినాయి, ఫామ్ అయినాయి. అయితే తీసుకున్న నాయకులు తీసుకుంటున్నారా లేదా? ఇది ఒక పాయింట్ వరకే. ఒకసారి థ్రెషోల్డ్ క్రాస్ అయిన తర్వాత ఎలా వస్తుంది అంటే ఒక వేవ్ లాగా ముందుకు వస్తారు. అప్పుడు మనం వ్యాక్సిన్ సప్లై చేయలేము. ఒక వేవ్ లాగా ముందు ముందు ఎందుకు వస్తారంటే ఒకటి వేరియంట్స్ పెరుగుతున్నాయి అంటున్నాం, ఒకటి ఇన్సిడెన్స్ పెరుగుతా ఉంది, అంటే కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతుంది అని మనం మనం చెప్తున్నాం. ఒరే నాయన, ఇప్పుడు మనం వ్యాక్సిన్ తీసుకుందాము, తీసుకుంటే మనం 6-7 కోట్లు బయటకు పంపించాం, ఇక్కడ ఇచ్చిన 4 కోట్లే. ఇట్స్ లెస్ దాన్ 4%, 3.7%. ఇప్పుడు 400 వ్యాక్సిన్ తీసుకోవాలనుకుంటాడు, టెక్నికల్ గా నాట్ ఎలిజిబుల్ ఇప్పటికున్న మన భారతదేశం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం. ఆ స్థాయిలో అందుబాటులో తీసుకురావడానికి అడ్డంకి ఏంటి? డోసులు లేకపోవడమా, లేకపోతే వాట్ ఈస్ ద యాక్చువల్ రీజన్ బిహైండ్ దిస్? ఏమనుకున్నారంటండి, ఇక్కడ వ్యాక్సిన్ అన్ని తయారయ్యే లోపల కొంచెం ఇన్సిడెన్స్ తగ్గటం మొదలుపెట్టింది. ఒక దశలో ఏమనుకున్నారంటే వీళ్ళు వ్యాక్సిన్ తీసుకుంటారు కానీ అసలు తీసుకున్నాడే ఉంటాడా లేడా అనుకున్నారు. అలా కూడా ఉంది ప్రజల్లో ఆలోచన, అనవసరంగా మళ్ళీ ఎప్పుడైతే అమెరికాలో కానీ స్పెయిన్లో కానీ ఇటలీలో కానీ బ్రెజిల్ అయితే కొలాప్స్ అయిపోయింది. సో ఈ వరల్డ్ న్యూస్ అన్ని ఎప్పుడైతే వస్తున్నాయో అప్పుడు అప్పటికే మనం వ్యాక్సిన్ బయటికి పంపించేసాం, ఆ వ్యాక్సిన్లన్నీ బయటికి పంపించేసాం. ఇప్పుడు మనం వ్యాక్సిన్ తయారు చేద్దాం అనుకుంటే డాక్టర్ గారు చెప్పినట్టు వాళ్ళు మొత్తం ఆ ముడి సరుకులను ఆపేశారు. ఇప్పుడు వ్యాక్సిన్ తయారు చేయాలి అంటే దానికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని బేసిక్ ఏదైతే ఉంటాయో వాటి సప్లై అమెరికా ఆపేసింది. సో మనం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. దేశీయంగా ఏదైతే తయారు చేసుకున్నాము, వాళ్ళు తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, తయారు చేసిన బయటకు పంపించారు. అంటే వాళ్ళకు కూడా కొన్ని ప్రైమరీ రిక్వైర్మెంట్స్ అవసరం ఉంటాయండి. ఎక్కడి నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. వ్యాక్సినేషన్ హెసిటెన్సీ మీద ఒకటి. రెండోది నేను అడిగిన ప్రశ్న, ఎందుకు దీన్ని లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నట్టున్నాం, ఇప్పుడు మీకు కావాలంటే మీరు, నేను కావాలంటే నేను, లేకపోతే ఆయన కావాలంటే ఆయన వెళ్ళి ఇదిగో ఇంత డబ్బు కట్టి వ్యాక్సిన్ వేయించుకునే అవకాశం లేకపోవడానికి కారణం ఏంటి? అది రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? కోవాక్సిన్ గురించి అడిగారు, కోవాక్సిన్ కి ఒక అడ్జువెంట్ కావాలండి, ఐఎండిజి అనే అడ్జువెంట్ కావాలి, అది అల్యూమినియం హైడ్రాక్సైడ్ అడ్జువెంట్. ఓకే, అది లేకుండా ఇది తయారు చేయడం సాధ్యం కాదు. అది అమెరికా నుంచే వస్తుంది, అమెరికాలో కంపెనీ నుంచి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అందువల్ల ఇంకా వ్యాక్సిన్ హెసిటెన్సీ గురించి మనం మాట్లాడుకుంటే, ఇది ఫస్ట్ డాక్టర్స్ ఇవ్వడం అనేది కొంచెం మంచి విషయం, యాక్చువల్లీ చాలా మంచి విషయం. కానీ డాక్టర్స్ లో హెసిటెన్సీ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే కొంత సబ్జెక్ట్ బాగా తెలిసిన వాళ్ళకి కొద్దిగా రిలక్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డాక్టర్స్ ఆర్ వెరీ బ్యాడ్ పేషెంట్స్. మీరు గమనించినట్లయితే డాక్టర్స్ అనే వాళ్ళు జబ్బు వస్తే కూడా టాబ్లెట్ సరిగ్గా వాడరు, జాగ్రత్తలు సరిగ్గా తీసుకోరు, వాళ్ళకి మరణాల సంఖ్య ఎక్కువ. ఇది అందరికీ తెలిసిన విషయం. ఎక్కువ నాలెడ్జ్ అండి, నిజంగా ఎక్కువ నాలెడ్జ్. నిజంగా ఇప్పుడు తెలిసినప్పుడు మనకు ఒక సైడ్ ఎఫెక్ట్ ఉండొచ్చు అని తెలియగానే డాక్టర్లు అనుమానిస్తారు, ఓకే ఇప్పుడు మనకి ఇప్పుడు మనం వేసుకొని సైడ్ ఎఫెక్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? ప్రతిదీ చదువుతారు, ఇంటర్నేషనల్ జర్నల్స్ మొత్తం అన్ని కంప్లీట్ గా చదువుతారు. చదివినప్పుడు ఏదో ఒక చిన్న సైడ్ ఎఫెక్ట్ దొరుకుతుంది, అయ్యో మనకు అప్పుడెప్పుడు అలర్జీ వచ్చింది, ఇప్పుడు వేసుకోవచ్చా లేదా, ఇట్లాంటి సందేహాలు డాక్టర్స్ లో ఎక్కువ ఉంటాయి. మీరు మొండిగా ముందుకొచ్చి వేసుకునే వాళ్ళు ఎవరంటే గ్రామీణ ప్రజలు కానివ్వండి, పట్టణంలో కొద్దిగా స్లమ్స్ లో ఉండేవాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మీరు చెప్తే ఖచ్చితంగా వచ్చి వేసేసుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు డాక్టర్స్ ని కన్విన్స్ చేయడానికి మేము నానా తిప్పలు పడ్డాం, ఎందుకంటే చాలా సెమినార్స్ పెట్టి కాదు ఏం కాదు మీరు వేసుకోండి వేసుకోండి. ఇప్పటికి కూడా 50% ఆఫ్ ది హెల్త్ కేర్ వర్కర్సే వ్యాక్సినేషన్ వేసుకుంటున్నారు, 100% కి అవ్వలేదు. ఎప్పుడైతే 3 crores అని అనుకున్నామో దాంట్లో ఓన్లీ 50% మాత్రమే వేసుకున్నారు ఇప్పటికి కూడా. సో అందుకని ఆ వ్యాక్సిన్ హెసిటెన్సీ ముందు అక్కడ స్టార్ట్ అయింది. తర్వాత ఏంటంటే న్యూస్ ని బ్యాడ్ లైట్ లో చూడడం బిగిన్ అయింది అనమాట. ఎస్పెషల్లీ మనకి ఉన్న వ్యాక్సిన్స్ రెండు చూసుకుంటే, కోవిషీల్డ్ మంచిదా కోవాక్సిన్ మంచిదా అనే విషయాన్ని అడ్రస్ చేస్తూ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా గడిపేస్తున్నాం మేడం. మేము ఫోన్ చేసిన వాళ్ళకి క్లియర్ గా చెప్తున్నాను, నేను రెండు ఈక్వలే అని చెప్పడం ఎందుకు చెప్తున్నానంటే కంప్లీట్ గా డేటా మొత్తం మదించి చెప్తున్నాను మీకు ఈ విషయం అని. ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చిన కోవాక్సిన్ కానివ్వండి కోవిషీల్డ్ కానివ్వండి తీసుకున్నట్టయితే కోవాక్సిన్ 81% ఎఫికసీ అని వచ్చింది. ఇంటరిమ్ రిజల్ట్స్, కంప్లీట్ రిజల్ట్స్ రాలేదు, ఫైనల్ రిజల్ట్స్ రాలేదు. కోవిషీల్డ్ కి వచ్చిన రిజల్ట్స్ ఇనిషియల్ గా 64% అని వస్తే ఇప్పుడు 79% అని అమెరికాకి డేటా సప్లై చేస్తే అది ఫిబ్రవరి 17th వరకు వచ్చిన డేటా. March 20th వరకు వచ్చిన డేటాలో వాళ్ళకి 64-74% ఎఫికసీ ఉంది.
కాబట్టి ఇవాల్వ్ అవుతున్నాయి కాబట్టి డైరెక్ట్ గా హెడ్ టు హెడ్ కంపారిజన్ లేదు కాబట్టి ఏ వ్యాక్సిన్ బెటరు అనేది క్లియర్ గా చెప్పడం సాధ్యం కాదు అనే విషయం క్లియర్ గా చెప్తుంది కాబట్టి ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి రెండో విషయం ఏంటంటే ఏ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ తీసుకున్న తర్వాత మీకు ఇన్ఫెక్షన్ వచ్చినప్పటికీ అది ప్రమాదకరం అయ్యే అవకాశం చాలా తక్కువ ప్రాణాంతరాయం కలిగజేసే అవకాశం చాలా తక్కువ ఇప్పుడు ఒక న్యూస్ వస్తుంది డాక్టర్ గారు ఇప్పుడు రెండు డోసులు తీసుకున్న తర్వాత ఇక్కడ పాజిటివ్ వచ్చింది అక్కడ పాజిటివ్ వస్తాయి కొంతవరకు పాజిటివ్స్ కొంతమందికి అసిమ్టమాటిక్ పాజిటివ్స్ రావచ్చు కొంతవరకు మైల్డ్లీ సిమ్టమాటిక్ పాజిటివ్స్ రావచ్చు కానీ సివియర్ డిసీజ్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మరణాలు పొందే అవకాశం మాత్రం వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఇమ్యూనిటీ వచ్చిన తర్వాత బాగా తక్కువ దానితోడు వ్యాక్సిన్ ఇంకొకటి ఏంటి కారణం ఇప్పుడు మీరు కోవిషీల్డ్ వేసుకున్నారు వేసుకున్న తర్వాత ఇందాకే నాకు ఒకరు పెట్టారు మెసేజ్ కోవిషీల్డ్ వేసుకున్నాం యాంటీబాడీస్ రాలేదు రెండో అయిపోయినాయి రెండు డోసులు అయిపోయిన మూడు వారాలకు కూడా యాంటీబాడీస్ లేవు ఏం చేయాలి యాంటీబాడీస్ అనేది మనం రెండు రకాలుగా చేస్తాం ఒకటి స్పైక్ ప్రోటీన్ యాంటీబాడీస్ రెండోది న్యూక్లియో క్యాప్సిడ్ యాంటీబాడీస్ మనం కోవిషీల్డ్ వేసుకున్నప్పుడు స్పైక్ ప్రోటీన్ యాంటీబాడీస్ పాజిటివ్ వస్తాయి కానీ న్యూక్లియో క్యాప్సిడ్ యాంటీబాడీస్ పాజిటివ్ రావు ఎందుకంటే అది స్పైక్ ప్రోటీన్ మాత్రమే తయారు చేసిన వ్యాక్సిన్ కాబట్టి న్యూక్లియో క్యాప్సిడ్ ప్రోటీన్ యాంటీబాడీస్ మనకి పాజిటివ్ రాకపోయినప్పటికీ మనకి ప్రొటెక్షన్ పూర్తి స్థాయిలో ఉంటుంది అందుకని ఏం ఎస్ఏ చేసుకుంటున్నాం అనే విషయం కరెక్ట్ గా చూసుకోవాలి రెండోది ఈ ఎస్ఏలు ఆర్టీపీసీఆర్ ఇంతకాలం నుంచి మనం కష్టపడి చేస్తున్న ఆర్టీపీసీఆర్ డయాగ్నోసిస్ కి చేస్తున్నదే మనకి 70% యాక్యురసీతో ఉంది ఈ యాంటీబాడీ టెస్ట్లు అన్ని 100% యాక్యురసీతో ఉన్నాయి ఏమి కొన్ని మిస్ కావచ్చు కూడా అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మూడోది ఏంటంటే ఇప్పుడు మనం ఈ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అనేది కూడా ఉంటుంది మనం కేవలం యాంటీబాడీస్ వచ్చినాయి అనే నెంబర్ తో కాకుండా సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ కూడా ఉంటుంది కాబట్టి ఇవన్నీ చూసుకుని కూడా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మనం ఇంకొక ఇంపార్టెంట్ విషయం వ్యాక్సిన్ విషయంలో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి పెల్స్మెన్ ఎఫెక్ట్ అనేది ఒకటి ఉంటుంది పెల్స్మెన్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే మనం ఒక సేఫ్టీ కన్సర్న్ తీసుకున్న తర్వాత ఒక అవుట్కమ్ తీసుకున్న తర్వాత దాని దగ్గరికి వెళ్ళగానే రిస్కీ బిహేవియర్ పెరుగుతూ ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది అంటే ఏంటంటే వ్యాక్సిన్ తీసుకోవడం మొదలు పెట్టిన కాడి నుంచే మన మాస్క్ తీసేయడం అనేది మొదలవుతుంది మనం వ్యాక్సిన్ మొదటి డోస్ వేసుకున్నప్పుడే మాస్క్ తీసేస్తే జబ్బు రాకుండా ఎలా ఉంటుంది చెప్పండి పోనీ మొత్తం అయిపోయిన తర్వాత వ్యాక్సిన్ రెండు వ్యాక్సిన్లు అయిపోయిన తర్వాత రెండు మూడు వారాల తర్వాత మీరు యాంటీబాడీస్ టెస్ట్ చేసుకున్న తర్వాత కూడా మీరు మాస్క్ పెట్టుకోవడం గనక మానేస్తే మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు మాస్క్ పెట్టుకోకుండా ఉంటారు కదా అందుకే నేను సెలబ్రిటీస్ ని కానివ్వండి పొలిటీషియన్స్ ని కానివ్వండి డాక్టర్స్ ని కానివ్వండి గట్టిగా ఒకటే అడుగుతాను మీరు దయచేసి మాస్క్ పెట్టుకుంటుండండి డాక్టర్స్ లో చాలా మందికి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత యాంటీబాడీస్ వస్తే వాళ్ళు మాస్క్ బాగా పెట్టుకోలేదు అనుకోండి ప్రజలు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు అయ్యో ఈయన ఇంత బాగా తెలిసిన వ్యక్తి ఈయనే మాస్క్ పెట్టుకోవట్లేదు మనం ఎందుకు పెట్టుకోవాలనుకోవాలి కాబట్టి కొన్ని ప్రాణాలు అదే విధంగా పొలిటీషియన్స్ అదే విధంగా సెలబ్రిటీస్ వీళ్ళల్లో కొంతమందికి యాంటీబాడీస్ వచ్చిండొచ్చు ఇదర్ నాచురల్ ఇన్ఫెక్షన్ తో కానివ్వండి లేకపోతే వ్యాక్సిన్ తర్వాత కానివ్వండి కానీ వాళ్ళు విధిగా మాస్క్ పెట్టుకున్నట్లయితే కనుక మనం జాగ్రత్తలు తీసుకునే అవకాశం మిగతా వాళ్ళు తీసుకునే అవకాశం పెరుగుతుంది ఇవాళ మనం లాక్డౌన్ గురించి మళ్ళీ మాట్లాడుతున్నాం అసలు లాక్డౌన్ అనేది ఎందుకు పెట్టాం మొదటిసారిగా మళ్ళీ బ్రేక్ తీసుకుంటా ముఖర్జీ గారు లాక్డౌన్ గురించి మాట్లాడదాం అంటే ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో ఉన్న ఆంక్షలు ఏమిటి అవి ఇంకా పెరుగుతాయా ఇంకా కఠినం చేయాల్సిన అవసరం ఎంతవరకు ఉంది అలాగే లాక్డౌన్ దిశగా మళ్ళీ దేశం వెళుతోందా ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చూసినా ఎక్కడ చూసినా వస్తున్న వార్తలను బట్టి మళ్ళీ అదే అంతా బజ్ నడుస్తుంది మళ్ళీ లాక్డౌన్ పెడతారట మళ్ళీ లాక్డౌన్ పెడతారట దాని గురించి కూడా మాట్లాడుకుందాం అలాగే ఇప్పుడు వస్తున్న ఈ కొత్త స్ట్రెయిన్లు కొత్త వేరియంట్స్లో ఎలాంటి లక్షణాలతో ఈ కేసులు వస్తున్నాయి పాత వైరస్ లాగే ఉందా లేకపోతే కొత్తగా ఏమన్నా బిహేవ్ చేస్తుంది అనేది కూడా డాక్టర్ మోహన్ వంశీ గారు ఇప్పుడు రెండే రెండు ప్రివెన్షన్స్ అని మనం చెప్పుకుంటున్నాం ఒకటి మాస్క్ ప్రధానంగా రెండోది వ్యాక్సిన్ సో మాస్క్ అనేది ఇక మనం చెప్తున్నాం వాళ్ళు ఎంతవరకు వింటారు లేదా అనేది వాళ్ళ చేతుల్లో ఇక వ్యాక్సిన్ అనేది ప్రభుత్వాల చేతుల్లో ఉంది లేదా తీసుకునేవాళ్ళు అయితే ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నా కోవిడ్ వస్తుందిట అనేది ఒక సందేహం వైరస్ వచ్చి తగ్గిన వాళ్ళు మాస్క్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పర్వాలేదు వ్యాక్సిన్ తీసుకోవాలా లేదా అంటే కొంతమంది నేను విన్నవి సోషల్ మీడియాలో వస్తున్నవి చెప్తున్నా ఈ రకమైన ధోరణి రావడానికి కారణం ఏంటి కదండి ఇప్పుడు రోజు నిన్న కూడా వార్త వచ్చింది రెండు వ్యాక్సిన్ డోసులు తీసుకున్న 15 రోజుల తర్వాత కరోనా వచ్చింది అని పేపర్లో ఒక న్యూస్ కరోనా వస్తుంది ఇప్పుడు వ్యాక్సిన్ యొక్క పర్పస్ ఏమవుతుందంటే ఇంకా తీసుకున్నా వస్తుంది కదా అనుకునే ఒక బ్యాచ్ కూడా ఉంటారు కరెక్ట్ యు ఆర్ అబ్సల్యూట్ రైట్ దట్ ఇస్ వాట్ ఐ వాంట్ టు మేక్ ఎ పాయింట్ నౌ రెండు డోసులు తీసుకున్న 20 రోజుల తర్వాత కూడా కరోనా వస్తుంది మనం మాస్క్ పెట్టుకోకపోతే కరోనా పేషెంట్తో కాంటాక్ట్లోకి వస్తే కానీ కరోనా వస్తుంది కానీ వాళ్ళలో చాలా సివియరిటీగా సివియర్ ఇన్ఫెక్షన్ రాదు ఓన్లీ మైల్డ్ కాఫ్ కోల్డ్తో సరిపోతుంది బట్ ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి అసలు తెలియకపోవచ్చు వచ్చినట్టు కూడా
అసిమ్టమాటిక్ గా ఉండొచ్చు. ఉదాహరణకి నేను రెండు డోసులు తీసేసుకున్నాను, ఆల్రెడీ వన్ మంత్ అయిపోయింది రెండో డోసు తీసుకుని. నేను కనుక యాక్టివ్ గా ఆ మాస్క్ పెట్టుకోకపోయినట్టయితే నాకు కరోనా వస్తుంది, వచ్చే అవకాశం ఉంటుంది. మాస్క్ పెట్టుకోకపోతే ఖచ్చితంగా వస్తుంది అంతమంది పేషెంట్స్ చూస్తున్నప్పుడు. నేను కనుక నాకు చాలా మైల్డ్ గా ఉండొచ్చు, నాకు తెలియని కూడా తెలియకపోవచ్చు, ఒక పారాసెటమాల్ వేసుకొని రన్ చేసేస్తాను అయిపోతుంది. బట్ నా ద్వారా కొన్ని వందల మంది పేషెంట్స్కి అది వ్యాపిస్తుంది. ముఖ్యంగా డాక్టర్స్ అందరూ కూడా పాటించాల్సింది ఏంటంటే, రెండు డోసులు తీసుకున్నా కూడా కరోనా వస్తుంది మనం జాగ్రత్తలు పాటించకపోతే. ఇంకా డేంజర్ ఏంటంటే కరోనా వచ్చినా మనకు తెలియకపోవచ్చు, ఎందుకంటే మనకి యాంటీబాడీస్, టీసెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఉంది కాబట్టి. అందుకని మన నుంచి కొన్ని వందల మందికి వ్యాపించవచ్చు. సో ఇది డాక్టర్లందరూ కూడా చాలా ఇంపార్టెంట్ విషయం, మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనందరికీ కూడా జాగ్రత్తలు పాటించకపోతే మనందరం వ్యాక్సిన్ తీసుకున్నాం. ఇందాక ముఖర్జీ గారు చెప్పినప్పుడు దేశంలో ఇంకా హెల్త్ లైన్లో ఉన్న వర్కర్స్ డాక్టర్స్ కానివ్వండి మిగతా స్టాఫ్ కానీ ఇప్పటికీ 100% ఇమ్యూనైజ్డ్ కాదా, అంటే వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోలేదా? తీసుకున్నా కూడా మాస్క్ పెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. మాస్క్ పెట్టుకోకపోయినట్టయితే మీరు ఇంకెక్కువ మందికి ఇన్ఫెక్షన్ ఇస్తారు. ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా అందులో అందరికీ మళ్ళీ వైరల్ ఇన్ఫెక్షన్ ఏం రాదు. అందరికీ తీసుకున్న వాళ్ళకు ఇప్పుడు తీసుకున్న వాళ్ళందరికీ వస్తే వ్యాక్సిన్ ఎందుకు అనేది కామన్ మ్యాన్ కి ఇప్పుడు మీరు అందరికీ వస్తుంది కదా, అందరికీ వస్తుంది. అదిగా అంటే ఇందులో ఖచ్చితంగా చాలా మందికి కోవిడ్ రాదు. ఇప్పుడు ఏ వ్యాక్సిన్ తీసుకుని, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఉంది, ఇన్ఫ్లుయెంజా తీసుకుంటే ఇన్ఫ్లుయెంజా చాలా మందికి వస్తుంది, బట్ మైల్డ్గా వస్తుంది. అది మైల్డ్గా వస్తుంది. తర్వాత ఏ వ్యాక్సిన్ అయినా సరే, చాలా వ్యాక్సిన్ నువ్వు ఒక్కొక్కరు వ్యాక్సిన్ తీసుకుంటే కూడా నిమోనియా వచ్చేవాళ్ళు ఉంటారు, బట్ వెరీ వెరీ మైల్డ్. అయితే ఈ యొక్క సివియారిటీ ఏదైతే ఉందో, ఇప్పుడు అస్సలు ఏ వ్యాక్సిన్ తీసుకోలేదు, చనిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే ఓకే, దాదాపు 100 మంది ఉన్నారనుకోండి, 100 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు, 10 మంది చనిపోయే అవకాశం ఉందనుకుందాం సపోజ్. ఏది అసలు వ్యాక్సినే తీసుకోకపోతే ఈ ఈ కోవిడ్లో అంత అందరూ ఏమి చనిపోరు కదా. కాబట్టి ఈ తీసుకున్న తర్వాత ఆ సివియారిటీ కూడా ఉండదు, ఆ సివియారిటీ కూడా చాలా వరకు తగ్గిపోద్ది. కాబట్టి అంటే ట్రాన్స్మిషన్ పవరు అనేది ఈ వైరస్ లోడే చాలా తక్కువ ఉంటుంది, వీళ్ళల్లోకి ఎంటర్ అయినటువంటి వైరస్ ఎప్పుడైతే మనం వ్యాక్సిన్ తీసుకుంటామో, సో చాలా వరకు తగ్గిపోద్ది. కాబట్టి అంటే సింప్టమ్స్ డాక్టర్ గారు చెప్పినట్టు ఏ సింప్టమాటిక్ ఉంటుంది అప్పుడు మనం కేర్ఫుల్గా ఉండాలి. కానీ అందరికీ చాలా విపరీతంగా అంటుకుంటుంది అనేటటువంటి ఈ మెసేజ్ ఏదైతే ఉందో ప్రజలు మళ్ళా ఆలోచిస్తారు. కాబట్టి అట్లా ఎక్కడ ఏ రిపోర్ట్స్లో కూడా అది లేదు. కానీ ఒకటేంటంటే సివియారిటీ అనేది మాత్రం చాలా వరకు కంట్రోల్ అయిపోద్ది, పర్సన్ టు పర్సన్ ట్రాన్స్మిషన్ ఆగిపోద్ది. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల పర్సన్ టు పర్సన్ అనేది ట్రాన్స్మిషన్ ఆగిపోద్ది. ఇప్పుడు 85% ఆఫ్ ద పీపుల్లో అసలు ఇన్ఫెక్షన్ రాదు, రానప్పుడు చైన్ కట్ అయిపోద్ది కదా. సో కొంతమందిలో ఏమైనా ఏసిమ్టమాటిక్ ఉంటే వాళ్ళు కొంతమందికి అంటిస్తే అది వేరే విషయం. కానీ బట్ మెజారిటీగా సివియారిటీ తగ్గిపోద్ది, ట్రాన్స్మిషన్ కూడా ఆగిపోద్ది. అందుకే కదా మనం వ్యాక్సిన్ స్పీడప్ చేయాలంటున్నాం, అందరికి వేయాలంటున్నాం. సో దట్ ఈస్ మై పాయింట్ ముఖర్జీ గారు. మనం ఒక సందర్భంలో మాట్లాడుకున్నట్టు గుర్తు, అంటే నెంబర్ ఆఫ్ వ్యాక్సిన్స్ అంటే వ్యాక్సిన్ చాయిస్ తీసుకునేంత స్థాయిలో అందుబాటులోకి వస్తాయి. సో స్పుత్నిక్ కానివ్వండి, ఫైజర్ కానివ్వండి, జాన్సన్ అండ్ జాన్సన్ ఆర్ యు నేమ్ ఎనీ వ్యాక్సిన్, మరి ఆ పరిస్థితి ఇంకా రాకపోవడానికి కారణం ఏంటి? దానికి అనుమతులు మనం ఎందుకు ఇవ్వట్లేదు? అలాగే దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసింది అని కొంతమంది మాట్లాడుకుంటున్నారు, అంటే అది కూడా భ్రమే కదా. ఆ భావనలోంచే ఇప్పుడు ఈ నిర్లక్ష్యం అంతా బయటపడుతుందా? ఈవెన్ నేను ఎడ్యుకేటెడ్ క్లాసెస్ నుంచి కూడా విన్నాను ఇది. హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసింది అనేది మాకు మాత్రం పూర్తిగా అవాస్తవం అండి. ఎందుకంటే ఐసీఎంఆర్ చేసిన దాని ప్రకారం 21% మాత్రమే యాంటీబాడీస్ ఉన్నాయని, హైదరాబాద్ లాంటి నగరంలో 54% మందికి యాంటీబాడీస్ పాజిటివ్ ఉన్నాయని చెప్పడం జరిగింది. అసలు ఏం యాంటీబాడీస్ చేశారు, దాని సెన్సిటివిటీ ఎంత, దాని స్పెసిఫిసిటీ ఎంత అనేది కంప్లీట్ గా చూడాల్సిన అవసరం ఉంది. యాంటీబాడీ టెస్ట్లు అన్ని బ్రహ్మాండంగా దిగొచ్చిన టెస్ట్లు ఏం కాదు, కొన్నిట్లో అబ్ నార్మల్ రావచ్చు, కొన్ని నార్మల్ రావచ్చు. 54% అనేది హ్యూజ్ నంబర్ టెస్ట్ చేసింది కాదు, హైదరాబాద్ అంతా టెస్ట్ చేయలేదు, ఓన్లీ 2-3 వేల మందికి టెస్ట్ చేసి దాన్ని మొత్తం హైదరాబాద్ పాపులేషన్ కి ఆపాదించుకుంటున్నాం. కాబట్టి అది కరెక్ట్ అయ్యే అవకాశం కూడా అందరికీ చాలా ఖచ్చితంగా లేదు. ఎవరి పొరపాటు పక్కన పెడితే ఇప్పుడు మనం చూస్తుంటే, ఇప్పుడు వస్తున్న కేసులను చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా హెర్డ్ ఇమ్యూనిటీకి ఎటువంటి పరిస్థితిలో మనం దగ్గరగా లేదు. ఇంకోటి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎంతమందికి రావచ్చు, ఎంతమందికి రాకూడదు అనేది నిన్న ఒక యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లో చేసిన స్టడీ
8000 మందికి పూర్తి వాక్సిన్ ఇవ్వడం జరిగింది, 8000 మందికి ఏమో పాక్షికంగా ఇవ్వడం జరిగింది, అంటే ఒక డోసు ఇవ్వడం, ఇంకొక 8000 మంది హెల్త్ కేర్ వర్కర్స్ కి అసలు ఇవ్వలేదు ఒకటి కూడా. దీంట్లో చూసుకున్నట్లయితే మొత్తం అసలు ఇవ్వని వాళ్ళకి ఏమో చాలా ఎక్కువగా ఉన్నాయి, అంటే సుమారుగా 800 మందికి వచ్చింది. అట్లా అదే విధంగా పాక్షికంగా ఇచ్చిన వాళ్ళకి సుమారుగా 700 మంది వస్తే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి 4 మాత్రమే వచ్చింది. అంటే ఫైజర్ మోడర్నా వ్యాక్సిన్స్ మనకున్న వ్యాక్సిన్స్ కన్నా ఖచ్చితంగా బెటర్ వ్యాక్సిన్స్, కానీ మనవి కూడా అట్లాంటి వ్యాక్సిన్సే కదా, మనవి కూడా అదే విధంగా పనిచేసే అవకాశం ఉంది. మరి 95% కాకపోయినా మనవి ఒక 80% నుంచి 70% నుంచి 80% వరకు పనిచేసే అవకాశం ఉంది. అసలు పనిచేయటం ఎఫికసీ అనేది ఏం చూస్తాము, ఏం చూసి ఎఫికసీ చెప్తాము అంటే ఇన్ఫెక్షన్స్ చూసి చెప్పాం, సిమ్టమాటిక్ ఇన్ఫెక్షన్స్ ని చెప్తాం అన్నమాట. అంటే ఇప్పుడు 79% ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ప్రివెంట్ చేస్తుంది అంటే ఏం ప్రివెంట్ చేస్తుంది, సిమ్టమాటిక్ ఇన్ఫెక్షన్స్ ని ప్రివెంట్ చేస్తుంది. అంటే ఈ 21% ఏ సిమ్టమాటిక్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా రావచ్చు, కానీ 79% మందికి మాత్రం వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ప్లాసిబో కన్నా ఇంతమందికి తక్కువ సిమ్టమాటిక్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, వాళ్ళ ద్వారా మొత్తం వాళ్ళకి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం కూడా తక్కువ అవుతుంది. కాబట్టి కొన్ని స్టేట్స్ లో ఆల్రెడీ ఆంక్షలు మొదలయ్యాయి, మహారాష్ట్రలో కొన్ని జిల్లాల్లో వీకెండ్ లాక్డౌన్స్ అని, నైట్ కర్ఫ్యూస్ అని. సో హైదరాబాద్ లో కూడా పెట్టాలా, ఆంధ్రప్రదేశ్ లో కూడా, తెలంగాణలో కూడా అట్లాంటి పరిస్థితి వస్తుందా అని చర్చ నడుస్తుంది. ఈ కేసుల సంఖ్య పెరిగితే ఏం చేయాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్స్? అంటే మనం ఇప్పుడు చాలా క్లియర్ గా చూడాల్సింది రెండు రకాలు, ఒకటి లాక్డౌన్, రెండోది ఆంక్షలు. లాక్డౌన్ అనేది మనం ఎందుకు పెట్టుకుంటాం అంటే మనం ఈ పాండమిక్ ని ఎదుర్కొనే స్థితిలో లేము కాబట్టి పాండమిక్ దగ్గర నుంచి కొంత సమయం కొనుక్కుందాం అని చెప్పి హ్యాండ్స్ అప్ ఇచ్చి కొంత లాక్డౌన్ కి కొనుక్కుంటాం, సమయాన్ని కొనుక్కుంటాం. ఎట్లా దేన్ని ఉపయోగించి కొనుక్కుంటాం, విపరీతమైన ఆర్థిక ఇబ్బందుల్ని, ప్రజలకు ఇబ్బందుల్ని మనం వెచ్చించి లాక్డౌన్ సమయాన్ని కొనుక్కుంటాం. ఇప్పుడు కొనుక్కోవాల్సిన అవసరం ఉందా, కొత్తగా మనం సన్నద్ధం అయ్యే అవకాశం ఏమైనా ఉందా, కొత్తగా మనం బెడ్లు ఏమైనా పెంచుకునే అవకాశం ఉందా, ఆక్సిజన్ బెడ్స్ పెంచుకునే అవకాశం ఉందా, వెంటిలేటర్లు తెచ్చుకునే అవకాశం ఉందా, అవసరం ఉందా అంటే లేదు. ఇప్పటికి మనం ఆల్రెడీ బాగా ప్రిపేర్ అయి ఉన్నాం. కాబట్టి లాక్డౌన్ ఇన్ ఇట్స్ ప్యూర్ ఫామ్ లాస్ట్ ఇయర్ వచ్చినట్టుగా పెట్టడం వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు, మనం ఇప్పుడు కొత్తగా కొనుక్కోవాల్సిన అవసరం ఏమీ లేదు. రెండోది ఏంటంటే ఆంక్షలు, ఆంక్షలు అనేవి కంపల్సరీ. ఏ విధమైన ఆంక్షలు పెట్టాలి, ఎంతవరకు ఆంక్షలు పెట్టాలి అనేది ఏ విధంగా నిర్ణయిస్తాం అనేది ఒక చిన్న విషయం చూద్దాం. ఆంక్షలు ఏంటంటే ఎక్కువ ఆంక్షలు పెట్టే కొద్దీ ప్రజల్లో రెవెన్యూ తగ్గిపోతుంటుంది, భయాందోళన పెరిగిపోతుంటాయి, ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయే అవకాశం ఉంటుంది. తక్కువ ఆంక్షలు పెట్టే కొద్దీ కేసెస్ పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఈ రెండింటికి ఎట్లా గ్యాప్ ఎలా బ్రిడ్జ్ చేయాలి అని అంటే, మనం ఆంక్షలు తక్కువ పెట్టుకునే స్టేజ్ కి ఎప్పుడు వస్తామంటే ప్రజలు జాగ్రత్తలు ఎక్కువ తీసుకునే స్టేజ్ వచ్చినప్పుడు ఆంక్షలు తక్కువ పెట్టుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐసీసీలో ఉన్నాం అనుకోండి, కోవిడ్ ఐసీసీలో నేను ఉన్నాను అనుకోండి, వాళ్ళ పొద్దున కూడా ఉన్నాను నేను, నేను మాస్క్ సక్రమంగా పెట్టుకుంటే నాకు యాంటీబాడీస్ ఉన్నా లేకపోయినా నాకు వచ్చే అవకాశం క్లోజ్ టు జీరో, కంప్లీట్ గా ఏమి నాకు యాంటీబాడీస్ ఉన్నా లేకపోయినా వ్యాక్సిన్ వేసుకున్నా లేకపోయినా నేను కరెక్ట్ గా ప్రికాషన్స్ తీసుకుంటే కోవిడ్ ఐసీలో ఉన్నా కూడా నాకు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజలు బయటకు వచ్చినప్పుడు లేకపోతే క్లోజ్డ్ రూమ్స్ లో ఉన్నప్పుడు వాళ్ళు నిర్మోహమాటంగా చాలా మంచి మాస్క్ పెట్టుకొని దాని నుంచి మనకి అది తీసి గాలి పీల్చుకోకుండా, తీసి బోన్ చేయకుండా, తీసి మనం ఇది మనుషులతో వేరే వాళ్ళతో స్ట్రేంజర్స్ తో కలవకుండా ఉన్నట్లయితే, చాలా మంది మీరు చెప్పినట్టు ప్రయాణం చేసి ఏదైనా ఒక ప్లేస్ కి వచ్చినప్పుడు కరెక్ట్ గా రాగానే కరెక్ట్ గా జనాల్లోకి వచ్చే వాళ్ళు మాస్క్ తీసేస్తున్న పరిస్థితి, అంటే బయట అంతా పెట్టుకున్నావు ఇంక ఇక్కడ అక్కర్లేదు అని, ఇది క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్స్ లోకి వచ్చినప్పుడు అది మనం చాలా సార్లు మాట్లాడుతున్నాం రిషి గారు. మనం ఏమవుతుందంటే ప్రజలకు మనం ఏం చెప్తున్నాం అంటే బయటకు వెళ్ళినప్పుడల్లా మాస్క్ పెట్టుకోండి అని అంటున్నాం. దాంతో ఏమైపోతుందంటే వాళ్ళు బయట అంతా పెట్టుకొని ఉంటున్నారు, ఎండ్లో రూమ్ లోకి వచ్చి ఏసీ రూమ్ లోకి ఒక 10 ఉన్నా కూడా మాస్క్ తీసేసి అమ్మాయి నేను బాగున్నానన్న భావనలో వస్తున్నారు. ఇది చాలా పొరపాటు. బయట ఎండ్లో ఉన్నప్పుడు మాస్క్ పెట్టుకోవడం మంచిదే, కానీ రూమ్ లోకి వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి. నేను థియేటర్స్ గురించి మనం మాట్లాడుతున్నాం, ఆంక్షలు లేకుండా 50% కాకుండా 100% అలో చేస్తున్నారు. దానికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళందరూ మాస్క్ పెట్టుకునేటట్టు చూడటం ఒకటైతే, రెండోది అక్కడ పానీయాలు కానివ్వండి, ఆహార పదార్థాలు కానివ్వండి తీసేయాల్సిన అవసరం. ఇప్పుడు వీళ్ళు మాస్క్ లేకుండా హాల్లో కూర్చొని ఆహార పదార్థాలు మాట్లాడుకోవాలి. ఇప్పుడు అది పెద్ద బిజినెస్ థియేటర్లు కానీ, థియేటర్స్ లో ఫుడ్ కానీ అవన్నీ, ఒకటి తీసేస్తే ఇంకోటి తీయడానికి కూడా సిద్ధపడతారు, కానీ దానికి సిద్ధంగా లేవు. ఇప్పుడు తాజాగా మంత్రి గారు కూడా అన్నది ఏంటంటే ప్రస్తుతానికి అలాంటి ఆలోచన ఏమీ లేదు అని. ఇప్పుడు మనం స్కూల్స్ క్లోజ్ చేసుకున్నప్పుడు వీటి గురించి కూడా ఆలోచించాలి కదా డాక్టర్ గారు. ఒకటండి, ఇప్పుడు అంటే ఇప్పుడు లాక్డౌన్ అనుకుంటున్నాం కదా, 80% ఆఫ్ ద కేసెస్ ఓన్లీ 5 లోనే ఉన్నాయి. మనం అనవసరంగా తొందరపడి లాక్డౌన్ పెట్టే పరిస్థితులు ఉన్నాయని నేనైతే ఇప్పుడు అనుకోను.
అంటే హెల్త్ దీనికి బ్యాలెన్స్ చూసుకోవాలి. అంటే ప్రజలకి ఇప్పుడు కరోనా వైరస్ మీద ఒక విధంగా అవగాహన వచ్చింది, కొంచెం రిలాక్స్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇదైంది. అయితే టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే, ఎప్పుడైనా సరే ఈ కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే ఎక్కడైతే గ్యాదరింగ్స్ ఉంటాయో ఎక్కువగా, ఒకటి క్లోజ్డ్ ఏరియా అనేది ఒకటి, ఎక్కువసేపు గడపటం అనేది ఒకటి. ఈ మూడు ఫ్యాటల్ కాంబినేషన్. సో హయ్యెస్ట్ గ్యాదరింగ్స్ ఉన్న కాడ కానివ్వండి, క్లోజ్డ్ ప్లేస్లు కానివ్వండి, ఏసీ ప్లేస్లు కానివ్వండి, ఎక్కువసేపు గడపటం కానివ్వండి, ఈ విధంగా ఇక్కడ గనక వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి, వ్యాక్సిన్ అనేది వెంటనే వేసుకోవాలి. ఆ వ్యాక్సిన ఈ వ్యాక్సినా కాదు, మీ టర్మ్ వచ్చిన కంపల్సరీగా వ్యాక్సిన్ వేసుకోవాలి. వ్యాక్సిన్ స్పీడప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలందరూ కూడా అంటే భయం అనేది అవగాహనకు దారితీయాలి తప్ప ఆందోళనకు దారితీయకూడదు. కాబట్టి ఈ విధంగా వీళ్ళు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం ఆంక్షలతోనే సరిపోదు. లాక్డౌన్ అవసరం లేదు, ఎందుకంటే మనం సన్నద్ధంగా ఉన్నాం. ఎన్ని వేల కేసులు వచ్చినా ఇప్పుడు రెడీగా ఉన్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వ్యాక్సిన్ అందుబాటులోకి తేవాలి, ప్రజలందరికీ ఫ్రీగా అందుబాటులోకి తేవాలి. ఫైజర్ వ్యాక్సిన్, మోడర్నా వ్యాక్సిన్, స్పుత్నిక్ వ్యాక్సిన్ రెడీగా ఉంది, బట్ ఇంకా పర్మిషన్స్ ఇవ్వట్లేదు. అలాగే జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్, అన్ని కంపెనీలు రెడీగా ఉన్నాయి ఇండియాలో మార్కెట్ చేసుకోవడానికి. అన్నీ అందుబాటులోకి తేవాలి, ప్రజలందరికీ వాళ్ళకి కావాల్సిన వ్యాక్సిన్ తీసుకునే సదుపాయం కలిగించాలి. అలా కలిగించినప్పుడు అలాగే వ్యాక్సిన్ మీద ప్రజలందరికీ అవగాహన కల్పించాలి. దీని ద్వారా మాస్క్లు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే లాక్డౌన్ లేకుండా, ఆంక్షలు కూడా లేకుండా మనం దీన్ని, ఈ క్రైసిస్ని ఓవర్కమ్ చేయవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ వంశీ గారు, డాక్టర్ విష్ణురావు గారు. థ్యాంక్ యూ డాక్టర్ ముఖర్జీ గారు. సో ఇప్పటి వరకు మీకు అందుబాటులో ఉన్నది మాత్రం ఫస్ట్ వ్యాక్సిన్, మాస్క్ అని చెప్తున్నారు, కోవిడ్ బిహేవియర్ దాన్ని ఖచ్చితంగా ఫాలో కావాలి. వ్యాక్సిన్ కి ఇవాళ ఎవరైతే ఎలిజిబులో యాజ్ ఆఫ్ దిస్ మినిట్ వాళ్ళందరూ తీసుకోవాలని డాక్టర్ చెప్తున్న విషయం. అతి త్వరలో మిగతా వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వస్తే అందరికి ఎంత తొందరగా వస్తే అంత కేసుల సంఖ్య తగ్గుతుంది, మళ్ళీ నార్మల్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.